ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతని బుద్ధి మంచిది గనుక, అతని మనస్సు మంచిది గనుక దేవుడు దావీదుకు తోడుగా ఉండేవాడు. సరే, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు ఉండుట చేత వారు అతనిని ప్రేమింపగా. ఒక సౌలు మాత్రమే శత్రువుగా తయారవుతున్నాడు, కానీ దావీదు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దావీదును చూస్తే బహు సంతోషం. దావీదు మాట తీరు కానీ, దావీదు ప్రవర్తన కానీ, దావీదు చేసే పనితీరు కానీ చాలా ఆకర్షణీయంగా ఉండేది. చాలా సుబుద్ధి గలవాడిగా, చాలా ప్రేమగా పలకరిస్తూ, అందరితో సంతోషంగా సమాధానంగా ఉంటూ అద్భుతమైన వ్యక్తి. అందరూ దావీదును ప్రేమిస్తూ ఉంటే సౌలు ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తే ఈ సంతోషానికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు, ఏం చేస్తే ఈ మనిషికి నరకాన్ని పుట్టించవచ్చు. ఎంత దుర్మార్గుడు అండి, నేను చంపను. వీళ్ళందరూ దావీదును ప్రేమిస్తున్నారు, పొరపాటు నేను చంపానంటే అందరు నాకు గడ్డి పెడతారు, నేను చంపను, ఓ పని చేస్తా, శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల మీదకి మాటి మాటికి దావీదును పంపిస్తా. ఒక యుద్ధంలో కాకపోతే ఒక యుద్ధంలోనైనా ఫిలిస్తీన్లు దావీదును చంపి పడేస్తారు, గొడవ వదిలిపోద్ది. ఎంత దుర్మార్గుడు అండి. అదే సమయంలో దావీదుతో అంటున్నాడు, నువ్వు మహా గొప్ప యుద్ధ వీరుడు కాబట్టి నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తా, నా కూతురు నీకు ఇస్తా. అప్పుడు దావీదు యొక్క ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటో చూడండి. వాస్తవంగా తన కుమార్తెను దావీదుకు ఇవ్వాల్సిందే, ఎందుకని గొల్యాతును చంపితే బహుమానం అది. మరి గొల్యాతును చంపిన వెంటనే దావీదు తిన్నగా సౌలు దగ్గరకు వచ్చి నిలబడి, మీరు చెప్పినట్టుగా నేను చేశాను, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాకు చెయ్యండి, మీ కుమార్తె ఏది అన్నాడా? లేదండి. సౌలు పిలిచి నా కుమార్తెని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానంటే, అయ్యా నేను ఏ పాటి పాడినయ్యా, నా తండ్రి కుటుంబం ఏ పాటిదయ్యా, ఎంత తగ్గింపు తత్వం గలవాడని. విజయం సాధించి కూడా సౌలు కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి దావీదు అర్హత పొందుకొని కూడా ఎంత తగ్గింపు తత్వం అండి. పెద్ద కుమార్తెను ఇవ్వడానికి బదులుగా చిన్న కుమార్తెను లైన్లో పెడుతున్నాడు. కారణం చెప్తాను వినండి. ఏమిటి? మీకాళ్ళు దావీదును ప్రేమిస్తుందా? ఆ జంతర్ మంతర్ దావీదును ప్రేమిస్తుందా? అయిపోయింది దావీదు పని. ఎలా కక్ష తీర్చుకోవాలా అనుకుంటున్నప్పుడు సరైన ఆయుధము ఎవరు చెప్పండి? నా కూతుర్ని కానీ తీసుకెళ్ళి దావీదుకిస్తే నరకం మింగలేక కక్కలేక ఏడవలేక నవ్వలేక బ్రతికున్నంతకాలం నరకమే. ఎందుకంటే సౌలుకు బాగా తెలుసు తన కుమార్తె యొక్క మనస్తత్వం ఏమిటో. మీకాలను దావీదు జీవితంలో సౌలు ప్రవేశపెడుతున్నాడండి. కారణం తెలుసా మీకు? దావీదుకున్న సంతోషాన్ని, దావీదుకున్న ఆనందాన్ని, దావీదుకున్నటువంటి ఆ ప్రశాంతమైన జీవితాన్ని నరకంగా మార్చేద్దామని చెప్పి ఒక తండ్రి ఇల్లాలుకు కావలసిన లక్షణాలు లేని గయ్యాలికి కావలసిన అన్ని లక్షణాలు ఉన్నటువంటి తన కూతుర్ని ఒక అద్భుతమైన ఆత్మీయ జీవితంలోనికి ప్రవేశపెడుతున్నాడు అండి కావాలని చెప్పి. ఈ మేకాలకు మళ్ళీ ఒక ప్రేమంట. ఈ మేకాలు మళ్ళీ దావీదు మీద మనసు పడిందంట. బుద్ధి బాగోకపోతే ఏమైంది? మనసుందిగా పడ్డానికి, దావీదులో అందముందిగా చూసి ఆకర్షించబడ్డానికి దావీదును ప్రేమించిందట. దావీదును ప్రేమించినటువంటి మీకాల్ ఆఖరికి తన తండ్రికి సంతోషాన్ని పంచింది, దావీదుకు నరకము చూపించటం మొదలుపెట్టింది. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో కొన్ని విషయాలు సూటిగా మాట్లాడాడు. నన్ను నేను సరిచేసుకుంటాను, ఇది నాకు కావలసిన హెచ్చరికతో కూడిన సందేశము అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ పరిశుద్ధ గ్రంథములో హెచ్చరికతో కూడినటువంటి సందేశాలు, మా జీవితాలకు కుటుంబాలకు అత్యవసరమైనటువంటి సత్యాలు ఈరోజు మాతో పంచుకున్నందుకు నీకు స్తోత్రాలు.
విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టుటకు ప్రతి ఒక్కరూ సమాధానపడి ఇక నుంచైనా తమ ఇంటిని ఒక పరలోకంగా మార్చుకోగలిగిన కృప ప్రతి భర్తకు భార్యకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.